హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఆదికాండం 5:24 దేవునితో నడవాలి, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో సహవాసం చేసిన ఎడల బ్రతికెదము. అనేకులు దేవుని సహవాసంను కోల్పోయి ఆత్మీయంగా చనిపోతున్నారు. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ వారు మృతులే, మృతులు వీడవబడెదరు. హనోకు దేవునికి ప్రథమ స్థానమునిచ్చి జీవితాంతం 300 దేవునితో నడిచాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచక పైనున్న వాటిని వెదకాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది, మనము యాత్రికులము పరదేశులము. అంతరేంద్రములను పరిశోధించు దేవుని ఎదుట నిందారహితముగా జీవించాలి. క్రీస్తేసు కలిగిన మనస్సును కలిగి దేవునికి మహిమకరంగా సాగాలి. నీ అంతరాత్మలో సత్యమును కోరువాడు, నీతి న్యాయములను కలిగి అనుసరించుము, దేవునికి ఇష్టముగా జీవించుము, ప్రభు రాకడలో ఎత్తబడుటకు ప్రయాసపడుము. దేవుడు నీకు జీవ పునరుత్థాన శక్తిని దయచేయునుగాక. ఆమేన్.